मन तो सोशल ऐक्टिविस्ट वारो माटदा नमस्ते अंडी नमस्ते ఇప్పుడు సీఎం ఏదైతే ఉన్నారో వచ్చి ప్రతి శుక్రవారం ప్రజల కోసం సమస్యల కోసం మాట్లాడతాను టైం కేటాయిస్తాను అన్నారో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి పరిణామం. ఇది ప్రజలందరికీ అవసరమైన ఈ విషయం. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక రాజు ఉంటుండే, మనకు నియంత రాజు ఉంటుండే. ఆ రాజు యొక్క గడిని కిట నిన్న ఫెన్సింగ్ తీసిరు, అంటే గడిని బద్దలు కొట్టిరు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది అంటే ప్రజల సమస్యలు 10 సంవత్సరాల నుంచి చాలా పేరుకుపోయినాయి. ఇది ఒక్కరోజుతో జరగదు కాబట్టి దీనికి చాలా ఓపిక పట్టాలి. జనాలందరూ మీ ఆస్తి గుంజుకున్న మీ యొక్క మీకు ఉద్యోగం రాకున్నా గానీ లేదా మీ డబ్బులు ఏదైనా అంటే సమస్యలు ఉన్నా గానీ వీటి కోసం మీరు ఓపిక పట్టాలి. సూసైడ్ చేసుకోవద్దు, చనిపోవద్దని నేను సమాజానికి ఒక విన్నపం చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు దయచేసి ఎవరు అధైర్యపడద్దు. ఇప్పుడు ప్రకృతి ప్రేమికుడు అని మన రేవంత్ రెడ్డి గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పిండు. అంటే నేను ప్రకృతి ప్రేమికుడు, నేను పార్టీకి సంబంధం కాదు, నేను సమాజానికి సంబంధించిన విషయం మీద రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతున్నా. నా యొక్క సింగిల్ ఎజెండా ఏంటంటే, మన భారత రాజ్యాంగంలో 5 పిల్లర్లు ఉన్నాయి. సమయవాద ఆర్థిక విధానం అని ఉంది. ఆ ఆర్థిక విధానం ఇంప్లిమెంట్ చేయొచ్చు లేదా చేయకున్నా కానీ ఈ పెట్టుబడిదారులకి ఒకటే ఉంది ఏంటంటే, అర్హులైన వాళ్ళందరికీ 20 సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరికి అతనికి క్వాలిఫికేషన్ ఉంటేనే క్వాలిఫికేషన్ తగ్గ జాబులు, లేకుంటే మీరు ట్రైనింగ్ ఇచ్చి అతనికి ఏది ఇంట్రెస్ట్ ఉందంటే దాంట్లో మీరు పెట్టించి అతని ద్వారా వచ్చే డబ్బు కానీ అది వచ్చే వస్తువులు క్రియేట్ చేయడం కాదు, ఉత్పత్తి ద్వారా వచ్చే పైసల్ని ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు తనకి జీవితానికి కావాల్సిన ఉద్యోగం ఇస్తారు. ఆయన చేయలేని అన్నాడు 60 సంవత్సరాల 70 సంవత్సరాల, అది నా మ్యాటర్ కాదు, దట్ ఇస్ నాట్ మ్యాటర్. ఎన్ని సంవత్సరాలు చేస్తే ఆయన ఎన్ని సంవత్సరాలు యాక్టివ్ ఉన్నాడు చేపించుకోవచ్చు. అతను నేను చేయలేను అన్నప్పుడు అతనికి గౌరవప్రదమైన పింఛన్ వస్తుంది. ఇది కావాలంటున్నా ఏదో 2 లక్షల 3 లక్షలతోటి సమస్య పరిష్కారం కాదు. ఈ సంవత్సరం కింద చదువుకున్న విద్యార్థులు మళ్ళీ సమాజం మీదకి వస్తారు. వాళ్ళకు వాళ్ళు వచ్చేటోళ్ళే 2 లక్షలు ఉంటారు అనుకుంటా. ఇప్పుడు 2 లక్షలు అంటే మళ్ళీ ఇప్పుడు 40 లక్షలు అని చెప్తున్నారు. రాయని వాళ్ళు కలిస్తే మొత్తం ఒక కోటి మంది, లక్ష అంటే ఒక ఏమంటారు ఒక కోటి మెంబర్స్ అవుతారు. ఈ కోటి మెంబర్స్కి ఎట్లా ఇవ్వగలుగుతారు? వ్యవసాయంలో ఉన్నది ప్రతి సంస్థ ద్వారా ప్రతి వ్యవస్థలో ఉన్నాయి ఉద్యోగాలు. వ్యవసాయంలో అయితే కొన్ని కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం దేశం మొత్తంలో. ఇప్పుడు 6 గ్యారంటీలు అంటున్నారు కదా, 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు అవసరం లేదు. ప్రజలందరికీ ఒకటే గ్యారంటీ, ఉద్యోగం అనే గ్యారంటీ కావాలి, ప్రభుత్వ ఉద్యోగం కావాలి. అది ఏదో టెంపరీ ఐటీ ఉద్యోగంలో తాత్కాలిక ఎంపనీలు లేదా మామూలుగా ఇప్పుడు వేరే సంస్థల ద్వారా వచ్చే ఉద్యోగాలు వద్దు అంటున్నా. అది స్వీపర్ ఉద్యోగం కానీ లేదా ప్రధానమంత్రి ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యమే కావాలి. అది మీరు 5000 ఇచ్చినా 10000 ఇచ్చినా సెక్యూరిటీ ఉంటుంది, పింఛన్ వస్తుంది. పింఛన్ కావాలంటున్నా ఏదో ముసలిళ్ళకి ఇచ్చి లేదా వికలాంగులకు 2-3 ఉద్యోగాలు వాళ్ళకి పింఛన్ కాదు మీరు అడిగేది. ప్రతి ఒక్కరికి గౌరవమైన కావాలి, అవసరం లేని వస్తువులను తీసేయాలి, ప్రజలకు కావాల్సిన క్వాలిటీ నాణ్యమైన వస్తువులు కావాలి. ఇది విజయ ఆయిల్ అని ఉంది. విజయ ఆయిల్లో ఎంతవరకు ఒరిజినల్ ఆయిల్ ఉంది, అంత పెట్రోకెమికల్ ఉందని నేను అడుగుతున్నా, క్వశ్చన్ వేస్తున్నా. మీరు నిరూపించండి నిజంగా పల్లి నూనె అంత తక్కువగా ఇయ్యగలిగితే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరు చిన్నపిల్లల కోడిగుడ్లను పెడుతారు స్కూళ్ళల్లో, పుంజు ఎక్కిన కోడిగుడ్లు కావాలి, పెట్టకు పుంజు ఎక్కాలి, ఆ కోడిగుడ్లు తినాలి. కానీ మనం ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది తినడం వల్ల, వాళ్ళ ముక్కులలో గడ్డలు పెరుగుతున్నాయి, వాడు ఊపిరి పీడ్చుకోలేకుండా చచ్చిపోతారు, పండుకున్నప్పుడు శ్వాస ప్రాబ్లం వస్తుంది. ఇదేనా ఎవడు చెప్తుండా? ఎవడు చెప్పాడు? ఎందుకంటే ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు మీరు కట్టెల పోయి బంద్ చేయండి, గ్యాస్ పెట్టమని అన్నారు. గ్యాస్ పెడితే ఏమవుతుంది? మీరు మంచిగా ఉంటారు, ఆరోగ్యం ఉంటారు. మరి ఇంతమంది కంటి ఆపరేషన్లు ఎందుకు చేయాల్సి వస్తుంది? మీరు చెప్పిన గ్యాసే వాడుతున్నాం కదా, కట్టెలు వాడితే రుచిగా టేస్ట్ ఉంటుందని చాలామంది బిర్యానీ వాళ్ళు హోటల్ వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. మరి దానికి వాటి వాడుకోవచ్చు కానీ ప్రజలు వాడొద్దా? అది నేను అడుగుతున్నా. ఇది చాలా తప్పులు ఉన్నాయి. ఇవన్నీ అడిగితే దానికి సంబంధించిన కంపెనీలు వ్యవస్థలు కంపెనీ వాళ్ళు నా మీద శత్రుత్వం అవుతుందని ఈరోజు నేను ప్రజల ముందుకు వచ్చిన, నా వెనుక విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఎవరైతే అన్నగారిన దెబ్బతిన్నా ఆర్థికంగా సమస్యలు ఫేస్ చేసినా లేదా మీ బాధితులను చంపేసి మీ ఆస్తులు గుంజుకున్నా భూములు గుంజుకున్నా పెద్దన్నగా నేను వస్తా, నా ద్వారా రేవంత్ అన్నగారికి మాట్లాడదాం. ఆయన వల్ల కాకుంటే మనం వాళ్ళ కేంద్ర కమిటీలో ఉన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేపు ప్రధానమంత్రి కావాలంటున్న ప్రతి ఒక్కరికి మనం వినతి పత్రం ఇద్దాం. ఈ విధంగా రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అన్న కళలకు నిదర్శనం జరుగుతుందని, ఆ ఉద్యమానికి నేను ముందలుంటానని కావాలంటే నా నెంబర్ మీరు అందరూ నోట్ చేసుకోవచ్చు. ఇవి మీడియా వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు, మీరు రాండి. ఇది నిజమైన ఉద్యమం, ఇదే చివరి ఉద్యమం. ఇది ద్వారా వచ్చే రాజకీయ పార్టీ అనేది లాస్ట్ ఉద్యమం అవుతుంది. ఇందులో మీరు ఇంకా సంస్కరణ చేయాలంటే ఏముండదు. ఎందుకంటే ఆ ప్రధానమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ 9 నుంచి 5 వరకు ఆయన పరిపాలన చేస్తాడు. తర్వాత ఆయన హాయిగా ఆయన కుటుంబం కోసం, ఆయన సొంత అవసరాల కోసం పనిచేస్తాడు. ఆయన హ్యాపీగా ఉండడానికి, ప్రకృతిలో ఆనందాలని హాయిగా శ్వాసపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. నమస్కారం అండి, నా పేరు చంద్రశేఖర్, తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ చేసి రాష్ట్ర చైర్మన్ ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డీ స్కాలర్ను
गौरव मुख्यमंत्री वर्ग कल जी ఏదైతే మేము గత 6 నెలలుగా విద్యార్థి నిరుద్యోగ ఉద్యమంలో పాటుపడుతున్నామో గత 6 నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా జరగడం జరిగింది ఆ ప్రతి విషయం కూడా మంత్రి గారికి తెలుసు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు మంత్రి వర్లకు తెలుసు కాబట్టి మా యొక్క వినతి పత్రం ఏదైతే మానిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో విద్యార్థి ఉద్యోగ క్యాలెండర్ ఏదైతుందో ఆ క్యాలెండర్కు తో పాటు బోర్డు ప్రక్షాళనలు పూర్తి అయిన తర్వాత బోర్డు ప్రక్షాళనలు చేసిన తర్వాత బోర్డులో ఉన్న సభ్యులందరిని తొలగించిన తర్వాత మాత్రమే నియామక ప్రక్రియ ప్రారంభించాలని మేము గౌరవ ముఖ్యమంత్రి వర్లకు రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది మా యొక్క అభ్యర్థనను స్వీకరించి మీరందరూ ఆధారపడకండి నిరుద్యోగులందరికీ మెసేజ్ ఇవ్వండి విద్యార్థులందరూ కూడా కొంత ఓపికపట్టి సమయం ఉండండి బోర్డు ప్రక్షాళన చేసిన తర్వాతనే ఇప్పటివరకు జరిగినటువంటి ఏదైతే ఉద్యోగ నియమకాలనేయో వాటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే నియమక ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చెప్పిండు మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లర్ కూడా చెప్పినాం సార్ దయచేసి సమయం ఒక 3 నెలలు సమయం తీసుకున్నా సరే కానీ ఏదైతే జరుగుతున్నాయో ఉద్యోగ నియమకాలని పారదర్శకంగా ఉండే విధంగా చూడాలని కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా యొక్క అభ్యర్థనను చాలా గౌరవంగా ఆత్మీయతతోటి తీసుకోవడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఆర్ గ్యారెంటీలు అమల్లోకి వస్తాయని మానిఫెస్టోలో ఉంది వస్తాయని అనుకుంటున్నారా 100% ఆర్ గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది గ్యారెంటీలు అమలు విషయంలో బడ్జెట్ విషయంలో కూడా వస్తున్నటువంటి అవన్నీ కూడా బూడగ మాటలే రైతు బంధు 1000 ఎకరాల వాడికి ఇస్తున్నాడు 1000 ఎకరాలు కట్ చేసి ఆ బడ్జెట్ మిగులుతుంది ఆ మిగిలిన బడ్జెట్ ను ఇటు కేటాయిస్తారు దానిలో ఎక్కడ కూడా ప్రజలు వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ మీడియా ఉందో అయితే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసిన దుష్ప్రచారం తప్పితే బడ్జెట్కి ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా సంక్షేమం మీద ఖర్చు పెడతారు తప్పితే ఏదో కేసీఆర్ కట్టినట్టు వేల కోట్ల లక్షల కోట్ల అప్పులు చేసి డ్యాములు కట్టి కాలేజీ రంగం కట్టి దొంగలు దొక్కడానికి కాదు ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు నేరుగా అందుతున్నటువంటి సంక్షేమ పథకాలే ఆరు గ్యారంటీలు ఆ ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా పూర్తిగా అమలవుతాయని మేము ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి అలాగే విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ప్రజల పక్షాన గట్టిగా నమ్ముతున్నాం ఇప్పుడు సీఎం పరిపాలనలో ఏమ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రోజు నిన్న ఏదైతే గౌరవ మంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కటే రోజులో ఎంత మార్పుని తీసుకొచ్చిందో ఈ రోజు ఆ ముల్ల కంచెను తొలగించి ప్రజలందరికీ ఇక్కడికి రావడానికి ఆస్కారం కల్పించిండు చూస్తే వీల్ చైర్లలో వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు అంటే ఈ 10 సంవత్సరాలు వాళ్ళ యొక్క జీవితాలుగా ఎక్కడ పోయినాయి ఒక 10 సంవత్సరాలు అంటే ఒక తరం చనిపోయింది కేసీఆర్ ఒక తరాన్ని చంపిండు ఆ తరాన్ని పంచుకోవడం ఒక్కటే రోజులో మనం చూసినాము సరే సమయము తక్కువగా ఉన్నది సమయం ఈ రోజు నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి కొంత సమయం కేటాయించకున్న లోపల గౌరవ అనుభవం కలిగినటువంటి మంత్రులు ఉన్నారు ప్రజలు కూడా ఎక్కడ కూడా దీన్ని చులకనగా చిన్నచూపుగా చూడకుండా ఎవరైతే విమర్శన చేస్తారో విమర్శ చేసేవాడు ఎప్పటికీ విమర్శ చేస్తూనే ఉంటాడు వాటన్నింటినీ మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి ఖచ్చితంగా ప్రజలందరికీ ప్రజా పరిపాలన అందుతుంది ఇది ప్రజాపాలన ప్రజల సర్కారు ప్రజల కొరకు ఏర్పడ్డది ముల్ల కంచెలు తొలగించిన రోజే మొదటి విజయం సాధించిండ్రు అని మేము చెప్తున్నాం ప్రజల సమస్యల కోసం తెలుసుకోవడానికి టైం కేటాయించారు మన సీఎం సో మీకు ఎలా అనిపిస్తుంది నేడు ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం నిజంగా శుభ సూచకం ఇక్కడ 10 సంవత్సరాల నుండి ఏ వ్యక్తి కూడా ఇంట్లోకి వచ్చి మాట్లాడలేకపోయినటువంటి సందర్భం ఉండే ఆ నియంత పాలన అంతమొందించి మరి ప్రజలందరినీ కూడా వారి యొక్క భావ ప్రకటనను వారికి ఉన్నటువంటి హక్కులను వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛగా మాట్లాడి వాళ్ళ అవసరాలను వాళ్ళ యొక్క సమస్యలను చెప్పుకోవడానికి ఏర్పాటు చేసి అట్లాగే భగవాన్ పేరు పూలే గారి అంబేద్కర్ పేరు పెట్టడం చాలా శుభ సూచకంగా మరి జరగడం జరిగింది మరి నేడు నిర్వహించినటువంటి దాంట్లో ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది మరి ప్రజలకు కొంతమందికి మాత్రమే కలిసి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడం పరిష్కరించే దిశగా మాట్లాడి సానుకూలంగా మాట్లాడడం జరిగింది ఇంకా కొంతమందిని కలవలేకపోవడం జరిగింది అందరినీ కలిస్తే బాగుంటుంది తర్వాత అంటే ఇప్పుడు 6 అమలు మేనిఫెస్టోలో 6 అమలు గ్యారంటీ అని చెప్పారు అవి అమల్లోకి రాబోతున్నాయా తప్పకుండా వస్తాయండి 6 గ్యారంటీలు అమలు పరచక ముందే వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి ఒక్కొక్క గ్యారంటీని అధ్యయనం చేసి ఇది సక్సెస్ అవుతామో అనేటువంటి అన్న తర్వాతనే వాటిని డిక్లేర్ చేయడం జరిగింది అందులో భాగంగా రెండుటిని నిన్న సాయంత్రం గ్యారంటీని అమలు పరుస్తామని చెప్పి కూడా క్యాబినెట్ కమిటీలో ఏర్పాటు చేసి తెలియపరచడం జరిగింది కావున మిగతా గ్యారంటీలు కూడా తప్పకుండా అమలు పరుస్తారు తీరుతారని చెప్పి కూడా మాకు ప్రగాఢ విశ్వాసం ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు మీ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నారా తప్పకుండా అనుకుంటున్నాం మేడం
ఎందుకని అంటే సానుకూలమైన ప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం వచ్చింది మన రేవంతన గారు కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది మరి ఆ వాగ్దానాలను ప్రజలకు చేసి చూపించకపోతే బాగుండదు మరి తనకు కూడా తెలుసు గనుక చేస్తాడనేటువంటి ప్రగాఢ విశ్వాసం మాకుంది కావున మరి ఈ రోజు దరఖాస్తు చేయడానికి ముందుకు వచ్చాం అట్లాగే ప్రభుత్వాన్ని మేము ఇంకా కూడా కోరుకుంటుంది ఏమంటే ప్రత్యేకంగా విద్య వైద్య రంగాన్ని పటిష్టం చేయాలని చెప్పి మరి విద్య వైద్య రంగాన్ని ప్రశ్న చేసినట్టయితే మరి విద్యార్థుల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే వాళ్ళు అవుతారు భావి భారత పౌరుల యొక్క భావి భారత పౌరుల యొక్క భవిష్యత్తును కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం సర్ ఆర్ గ్యారెంటీలు అమల్లోకి రాబోతున్నాయా ఆర్ గ్యారెంటీలు అమల్లోకి రాబోతున్నాయి అందరం మనం చూడబోతున్నాము ఇయాల ఫస్ట్ డే కాబట్టి ఇయాల వెళ్ళాను కలిశాను సార్ని కలిశాను చిన్న ప్రాబ్లం ఉంటే మాట్లాడాను నేను ఒక హ్యాండిక్యాప్ పర్సన్ని వెళ్ళాను మాట్లాడాను ఓపికగా సార్ అందరూ వింటున్నారు దానికి నిదర్శనమే మన ఇది ప్రగతి భవన్ ముఖం ఎలా ఉంటుందో నాకు చూడలేదు నేను 10 ఇయర్స్లో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఒక హ్యాండిక్యాప్ వెహికల్ని హ్యాండిక్యాప్ బండి పర్సన్ని హ్యాండిక్యాప్ టూ వీలర్ మీద ఆడ ఒక్క రోజు ఆగితే పోపోపో అని పోలీసు వాళ్ళు నూకేసారు ఆ టైంలో ప్రగతి భవన్ ముంగట ఇవాళ మేము ప్రగతి భవన్లో ఒక హ్యాండిక్యాప్ కామన్ మ్యాన్ సీఎం గారిని కలుసుకుంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటా అన్నారు కదా తెలుసుకున్నారా తెలుసుకుంటున్నారు ఓపిక వింటున్నారు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఏవైతే వాగ్దానం చేసిందో కాంగ్రెస్ పార్టీ సార్ గారు సీఎం గారు వాగ్దానం చేశారు హైకమాండ్ వాగ్దానం చేశారు అవి తప్పకుండా నెరవేరుతారు ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో తెలంగాణ తర్వాత వచ్చినాక ఈ ప్రభుత్వం ద్వారా దాన్ని పరిపూర్ణంగా పరిపాలన ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మంచిగా ఉంటుంది దానికంటే మించి ఇక ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజల ఇప్పుడు తెలంగాణ మనం తెచ్చుకుందే దాని గురించి కదా మేడం అండి ఇప్పుడు నిన్న నేను న్యూస్ చూస్తున్నాను అదే ఎవరిన ఏదో ఇక చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఇవాళ ఫస్ట్ డే కదా మేడం ఇంకా రాబోయే రోజులలో మనం అనుకున్నట్టు తెలంగాణ ఏదైతే అభివృద్ధి చెందాలి ఎట్లయితే అనుకున్నామో 100% చేస్తారని నమ్మకం ఉంది నా పేరు శ్రీధర్ రెడ్డి అండి నేను ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో కానీ మేము అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ ముఖ్యంగా టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ ఇష్యూ పైన ఆ రోజు 2011 మార్చి నుండి జరిగిందో ఆ రోజు నుంచి మేము గ్రూప్ 1 క్వాలిఫైడ్ స్టూడెంట్స్గా ఒక జేఏసీ ఎస్టాబ్లిష్డ్ అయ్యి మేము ఈ ఉద్యమ మూమెంట్ చేస్తున్నామండి ఇలా కొత్త సీఎం ఫస్ట్ టైం వచ్చి మీ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మాకు నిజానికి 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత మొదట జరిగింది ఏంటంటే మీడియా పాయింట్ ఏదైతే ఉందో అది ధర్నా చౌక్ని దాన్ని అణచివేయడం జరిగింది ఈ ఏ ఆశ ఆకాంక్షల సాధన కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందో దాన్నే మొదట ఒక వేదిక ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ తెలుపుకోవడానికి విధంగా వాళ్ళ సమస్యలు తెలుపుకోవడం విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని అసెంబ్లీకి దగ్గర ఉండే విధంగా 2004లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బట్ ఆర్టికల్ 19 అనేది ఆ రోజు నుంచే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కారణంగా వైలేట్ జరిగింది ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 19కి 10 సంవత్సరాల తర్వాత తిరిగి పాన ప్రతిష్ఠ చేసి జీర్ణోద్ధరణ చేసినట్టుగా మాకు అనిపిస్తుంది ఎంతోమంది ప్రజలు వారి వారి వ్యక్తిగత సమస్యలు కానీ వారి సమస్యలు చెప్పుకోవడానికి ఈరోజు ప్రగతి భవన్ ద్వారాలు తెలుసుకోవడం ద్వారా చాలా వారి సమస్యలు పరిష్కారం తర్వాత కానీ సమస్యల పరిష్కారం ఒక గ్రీవెన్స్ ఇచ్చుకోవడానికి ఒక సరైన వేదిక దొరికిందని ప్రజల ఆనందాలు కళ్ళలో ఆనందాలు ఈరోజు మనం చూస్తున్నాం దాంట్లో భాగంగానే మేము కూడా మా నిరుద్యోగుల తరపున మా దేనికైతే ఈరోజు ప్రభుత్వం దిగిపోవడంలో కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడంలో కానీ నిరుద్యోగులే ప్రధాన భూమిక పోషించారు దాంట్లో భాగంగా మేము మా సొంత ఖర్చులతో నిరుద్యోగ చేసి బస్ యాత్ర అని చెప్పేసి పెట్టుకున్నాము వివిధ వేదికల ద్వారా మమ్మల్ని అందరినీ కలుపుకుపోయి ఉత్తర తెలంగాణకు ఒక బస్సు దక్షిణ తెలంగాణకు ఒక బస్సు పెట్టుకోవడం జరిగింది ఆ బస్ యాత్రనే ప్రజల్లో కానీ ఈరోజు 30 లక్షల మంది కుటుంబాలలో మేము దాన్ని చొచ్చుకుపోయే విధంగా చేసాం 30 లక్షలు ఇంటూ ప్రతి కుటుంబానికి 3 ఆవిరి చొప్పున వేసుకున్న 90 లక్షల ఓట్లు మేము ప్రభుత్వానికి అగ్నిస్ట్గా వేయడంలో మేము సక్సెస్ అయినాం దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు ఇప్పుడు సీఎం పాలన ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు ఇంతకుముందున్న 10 సంవత్సరాల 9.5 సంవత్సరాల పాలన ఏదైతే చూసుకున్నామో దానికి పూర్తి భిన్నంగా ఉంటుందని మేము ఆకాంక్షిస్తున్నాం ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఇది అంతకుముందు ప్రగతి భవన్గా ఉండేది ఇది ప్రజాభవన్గా మార్చారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ ఒక్కరోజు ఈవెన్ దో మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చీఫ్ వీప్లకు కానీ ఎవరిని కానీ ఇందులో రావడానికి
పర్మిషన్ లేకుండా ఉండేది కానీ ఈ రోజు ఇంత మంది ప్రజల్ని చూస్తున్నారు బేగంపేట్ క్యాంప్ ఆఫీస్ ముందున్న రోడ్డును సగం ఆక్యుపై చేసి గ్రిల్స్ ద్వారా పెట్టేసి ప్రజల్ని ఇక్కడ ట్రాఫిక్ జామ్ కి గాని దేనికైనా కారణమయ్యారు ఆ గవర్నమెంట్ బట్ వచ్చిన మరుక్షణం అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతున్న క్రమంలోనే ఇక్కడ జేసీబీల ద్వారా దాన్ని కూలదోల్చడం జరిగింది ప్రజలు ఏ విధంగా ఆనందించాలి ఇప్పుడు వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుతున్నాయన్న ఒక ఆనందంతోటే కదా ఇంతమంది జనాలు ఇక్కడికి రావడం జరిగింది।